ఎవడ్రా విక్రమ్? తొక్కు దీని మొక్క. సైన్ దేవ్ ట్రయల్ వచ్చేసింది, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొల్లను, వెంకటేష్ గారి 75th సినిమా ఇదైతే. మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి సంతోష్ నారాయణన్, అదే కల్కి కూడా మ్యూజిక్ అతనే అందిస్తున్నాడు. ఫస్ట్ అయితే మోస్ట్ ఎగ్జైటెడ్ అవుతున్నాను ఈ సినిమా కోసం. సంక్రాంతి వచ్చే వన్ ఆఫ్ ది ఎగ్జైటెడ్ సినిమాస్ నాకైతే గుంటూరు కారం, హనుమాన్, సైన్ దేవ్ ఈ మూడు సినిమాల మీదైతే నేను చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం ఏ రేంజ్లో ఉందో. Let's get into the video. Let's begin. Simple, gentle, I'm free. Golden sunshine, unbreathed. Man, I'm a superhero. Nana unte naku bayam ledu. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. గాయత్రికి టైం ఎక్కువ లేదు, పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పీచేయగలరు డాక్టర్? నాకేం కాదు నాన్న. సైకో ఇస్ బ్యాక్. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉండమని. మెడిసిన్ వైల్ కావాలి తో అన్ని మోసుకొని మీరు కంటైనర్స్ మీరు కుదే. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైందా? తొక్కు దీని అమ్మ. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలో ఉండాలి కదా. నా వైల్ నీ దగ్గర నుంచే తీసుకుంటాను. లీడర్ అని నువ్వు సరగనివ్వను. నా పాపను నేను కాపాడుకుంటాను. కట్టడి బతకరు తలబడి నిలబడు. షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటదిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతిరా నా కొడక. పాప నిద్రపోతుంది, దగ్గరకొస్తే చంపేస్తా. ఎవడ్రా విక్రమ్? తమిళ ఇండస్ట్రీకి విక్రమ్ ఏ రేంజ్ బూస్ట్ అప్ ఇచ్చిందో కమల్ హాసన్ గారితో పాటు మన తెలుగు ఇండస్ట్రీకి కూడా విక్రమ్ రేంజ్ అని చెప్పను కానీ అంతకు మించి మన వెంకటేష్ గారికి అయితే ఎర్ర కొట్టే సినిమా పడబోతుంది. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, మెయిన్లీ ఆ బ్రూటల్ మర్డర్స్ అయితే ఘోరంగా చంపుతున్నాడు. లాస్ట్ షాట్ ఆ కత్తి ఈ రేంజ్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాత్రం ట్రైలర్ని మాత్రం ఎర్ర కొట్టే బీజిఎం ఇచ్చేసాడు సంతోష్ నారాయణ. అయితే కొంచెం భయం వేసింది దసరా బీజిఎం చూసి. ఈ సినిమా అయితే ఈ సినిమాకైతే బాగానే ఇచ్చాడు అనిపించింది.
చాలా కొత్త ఫీల్ వచ్చింది బీజియంలో కూడా. అండ్ ఆర్య కూడా ఉన్నారు, అతనికి కూడా చాలా స్కోప్ ఉన్నట్టే ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే చాలా కొత్త కామిక్ టైమింగ్తో క్రియేట్ చేశారు శైలేష్ గారు అయితే. ఈగర్లీ వెయిటింగ్ ఆన్ 13th జాన్. ఫస్ట్ అయితే పాప ఎమోషన్ అయితే చాలా గట్టిగా పడబోతుంది నాకు అనిపిస్తుంది. మన చిరంజీవి గారు కూడా చెప్పేశారు కదా, డాడీ సినిమాని తీసుకొచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్పేశారు కదా. చిరంజీవి గారికి ఆల్రెడీ స్టోరీ తెలిసినట్టుంది, ఫాదర్ అండ్ కూతురు ఎమోషన్ చాలా గట్టిగా పడిపోతుంది, రెడీ అయిపోండి, ఎమోషనల్ రైడ్ విత్ యాక్షన్ బనోంజా. అండ్ జాన్ 13th అయితే ఎర్ర కొట్టయిపోతున్నాడు విక్టరీ వెంకటేష్ గారు అంటే వెంకీ 75తో. ట్రైలర్ మీకే అనిపించిందో కామెంట్ చేసేయండి. శైలేష్ గారు ఎగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ పిక్ కాంబినేషన్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే మొజాయిక్ సినీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాబాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.